రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ తన నామినేషన్ ను నిడమనూరు ఆర్ఓ కార్యాలయంలో దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, అలాగే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చినపురెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ అభ్యర్థిని బంపర్ మెజార్టీతో గెలిపిస్తాయని టిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కేసీఆర్ గారి ఆశీర్వాదంతోని ఈ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన యువకుడు, మంచి విద్యావంతుడు భగత్ విజయం తప్పకుండా ఖాయం. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ 7 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఇవాళ తెలంగాణ ప్రజలందరిని కూడా ప్రభావితం చేస్తా ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని 2018 లోనే మా అభ్యర్థి నోముల నరసింహయ్య గారికి విజయాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ మళ్ళీ మా ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి జానారెడ్డి గారు 2018 లోనే ప్రజల చేత తిరస్కరించబడినరు. వారు దాదాపు 35 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన కాలంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడికక్కడే కుంటుబడి ఉందని, నాగార్జున సాగర్ ఒడ్డున ఉండి కూడా సాగునీళ్లు కాదు కదా, తాగునీళ్ళకు కూడా నోచుకోక మైళ్ళ కొద్ది నడిచిపోయి నీళ్ల బిందెలతోని మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో ఈ నియోజకవర్గ గిరిజన సోదరిమణులు, ఇతర వర్గాల ప్రజలు కూడా పడ్డ ఇబ్బందులన్నీ కూడా మనం చూసినాం. పేరుకు కృష్ణ ఒడ్డున ఉన్న, సాగునీళ్లు లేక బీడు భూములుగా ఉన్న వేలాది ఎకరాల భూమిని కూడా మనం చూసినాం. టేలెండ్ అనే పేరు మీద అన్ని హక్కులున్న ఆయకట్టుదారులైన రైతాంగాన్ని ఎండబెట్టిన అయినం. ఏ ఒక్కరోజు కూడా ఈ నియోజకవర్గ ప్రతినిధిగా జానారెడ్డి గారు దానిపైన దృష్టి పెట్టకపోవడం, దాదాపు 55 సంవత్సరాల పైగా వేలాది ఎకరాల రైతాంగం నష్టపోయినరు అన్ని హక్కులుండి కూడా. ప్రజలకు ఏమేం చేసినామో, ఏం చేస్తామో చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపైన ఉంటుంది. ఊరికైనా నామినేషన్ ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే ప్రజలు ఎందుకేయాలి ఓటు? ఒక రాజకీయ పార్టీది విధి, ప్రాథమిక విధి ప్రజలకు ఏం చేస్తామో చెప్పాలి, ఏం చేసామో చెప్పాలి. చెప్పడానికి ఏమీ లేక, భవిష్యత్తు గురించి హామీ ఇవ్వడానికి ఏమీ లేక జానారెడ్డి గారు ఓటమిని అంగీకరించి ఆ పాట పాడుతున్నాడు తప్ప ఆ వాదనలో పసలేదు. తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి తిరుగుతారు. ఈ 7 ఏళ్ల మా పరిపాలన ఏందో, ఈ దేశంలో 70 ఏళ్లుగా జరిగిన పరిపాలన ఏందో, 7 ఏళ్లుగా ఈ దేశంలో జరుగుతున్న పరిపాలన, మిగతా రాష్ట్రాల్లో కేంద్రంలో జరుగుతున్న పరిపాలన ఏందో కూడా ప్రజలకు వివరిస్తారు. తప్పకుండా ప్రజల్ని చేతనవంతం చేస్తారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి తప్పకుండా న్యాయమైన ఓటు టిఆర్ఎస్ పార్టీకి వేయడమే న్యాయమైందని చెప్పి మా కార్యకర్తలు ఇంటింటికి చెప్తారు. తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయాన్ని సాధించడం కూడా ఖాయం.